నన్ను 29 తారీఖు రోజు కిడ్నాప్ చేద్దామని చూసిండు. అక్కడికి వెళ్ళి తప్పించుకొని ఏసీపీ గారికి నేను కాల్ చేసిందండి. 100 to 200% సరిత ప్రాసిక్యూటర్. ఆ అమ్మాయి పని చేసేది ఏంటంటే హనీ ట్రాప్ అందరినీ, నన్ను కూడా హనీ ట్రాప్ చేసింది. ఈ విషయం గురించే నేను పదే పదే నేను ఎప్పుడైనా సరే నేను మీడియా ముందుకు వచ్చినప్పుడు పోలీసుల విచారణ అన్ని తేలుతాయని చెప్పిన, అది వాస్తవమే. అవును, ఇంతకు ముందు కేసు ఇంకా ఇద్దరు అమ్మాయిలు కూడా పెట్టారు తన మీద, ఆల్రెడీ రూమర్ జరిగింది. కానీ నేను ఇంకెవరిని హనీ ట్రాప్ చేశాను? ఇంకెంత ముందు ఒకవేళ హనీ ట్రాప్ చేస్తుంటే ఎవరో ఒకరు అయితే నన్ను బంధిస్తారు కదా. అతని నాకు హనీ ట్రాప్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. హనీ ట్రాప్ చేసింది నన్ను శారీరకంగా మానసికంగా నన్ను చంపేయడానికి కూడా 2 times కూడా చంపడానికి ప్రయత్నించాడు. కేవలం ఒక వేసుకొని మాట్లాడడానికి మాత్రం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక నమ్మకం వచ్చి ధైర్యంతో నేను ఇప్పుడు అందరికి చెప్తున్నాను. అతను ఏమలే తన పేరు ఫేమస్ అవ్వడం కోసం, తను ఒక డానాన్ని క్రియేట్ చేసిన కోసం నా జీవితాన్ని నాశనం చేశాడు. ఈ అమ్మాయి చేసే అరాచకాలు ఏందనంటే ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్ చేయడం. ఇందులో సురేందర్ రెడ్డి అయితేంది, శ్రావణ్ కోకా అయితేంది, శ్రావణ్ కోకా మ్యాట్రిమోనీ, శ్రావణ్ చెన్నై అతనేంది, అతను కూడా ఇదే మ్యాట్రిమోనీ. ఇట్లా ఈ అమ్మాయికి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మ్యాట్రిమోనీ సైట్లకు వెళ్ళి అందరిని ట్రాప్ చేయడం, ఫేస్బుక్ నుంచి వెళ్ళి అందరిని ట్రాప్ చేయడం. ఫేస్బుక్ యూజర్ ఐడి ఈమె దగ్గర ఉంది, పాస్వర్డ్ ఈమె దగ్గరే ఉంది. ఈమెను ఎవ్వరు కూడా సిగరెట్లతో కాల్చలేదు, అది అమ్మ తల్లి వచ్చింది. అమ్మ దానికి మొన్న కొట్టిన దెబ్బలకి మీకు అయితే కనిపిస్తుంది కదా, ఇప్పటికి కూడా కనిపిస్తున్నాయి కదా, ఇవి అమ్మవారు అయినాయా చెప్పండి మీరే. అమ్మవారు అయిన దెబ్బలు ఎలా ఉంటాయి? అమ్మవారు అయితే ఒంటి నిండా వస్తాయి ఇక్కడ ఇక్కడ పెట్టుకొని. అమ్మవారు అయితే ఎలా ఉంటాయి మీకు తెలియదు? ఆ మాత్రం కూడా అమ్మవారు అయితే ఇంత పెద్దగా అవ్వవు కదా, కొట్టిన మార్క్స్ అయితే ఉండవు కదా. ఇక్కడ కూడా ఇంకా ఇది మొత్తం ఇలా వేసి కొట్టడం, ఈ డొక్కలా కొట్టడం, బాడీ పెయిన్స్ తో నరకం అంటే ఏంటిదో చూసింది నేను. ఏ అమ్మాయికి జరగకూడదు అని చెప్పేసి ఆ బాధతో నేను ఎలాగైనా బతకాలి వాడి గురించి, ఆ సైకో వాడి గురించి నేను అందరికి చెప్పాలి అని చెప్పేసి ఎన్ని రోజులు నేను నరకం అనిపించాను, అది నాకు మాత్రమే తెలుసు. ఈ అమ్మాయి చేసిన అరాచకాలు ఏంటంటే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసింది. ఈ అమ్మాయిని అసలు ఎవరు రేప్ చేయలేదు. ఈ అమ్మాయి కేవలం ఏంటంటే డబ్బు కోసమే ఇవన్నీ చేసింది. ఈ అమ్మాయి ఏంటంటే ఒక సెక్స్ రాకెట్ రన్ చేసింది. జే అని యుఎస్లో ఒక ఆయనకి కాల్ చేసింది, న్యూడ్ కాల్, 10,000 రూపాయలు తీసుకుంది బెంగళూరు ఆయన దగ్గరికి వెళ్ళి. మీ అకౌంట్లో పడ్డాయి, అది కూడా ఎవిడెన్సే. ఆస్ట్రేలియా సుమన్ అని ఉంటాడు, ఆయనకు ఒక న్యూడ్ కాల్ చేసింది, 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసిండు, ఇది కూడా ఎవిడెన్సే. ఈ మధ్య ఎస్బీఐ బ్యాంక్ ఉన్న సిండికేట్ బ్యాంక్ ఉంది, ఫస్ట్ అవి సీజీ అయింది గవర్నమెంట్ గారు. ఎంత చేశారు, ఎవరు వేశారు, ఏపించింది అతను? నా ఫోన్ లో 2.5 నెలలు తన హ్యాండ్ ఓవర్ లో ఉంచుకొని అమ్మాయిల ఫోటోలు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు పంపించి, ఈ అమ్మాయి ఫ్రెష్, ఈ అమ్మాయికి డబ్బులు కావాలి, వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదు అని మెసేజ్ చేసింది, అకౌంట్ లో డబ్బులు వేపించింది అతను. 2.5 ఇంతకు ముందు నా దాంట్లో అన్ని వేలకు వేలు లేని డబ్బులు ఇప్పుడు వచ్చాయి. ఆ ఏటీఎం లో డబ్బులు ఎవరు రాజేశారో చూపించమని చెప్పు. నేను వెళ్తే నా పక్కన వాడు ఉన్నాడో లేదో ఏటీఎం సీసీ కెమెరా లో చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. ఆ డబ్బులు వేసారు బ్యాంక్ బ్లాన్ చేయాలంటే నా దగ్గర కోట్లు వేలకు వేలు అయితే నా దగ్గర లేవు. ఆయన దగ్గర షేర్ల వాల్యూ అయితే నా దగ్గర ఏం లేదు. నేను ఒక పూర్ గల్ని, నేను చదువుకొని జాబ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చిన అమ్మాయిని రోడ్ మీద వదిలేశాడు. ప్రపంచ దేశాలందరికీ నన్ను పరిచయం చేశాడు నేను ఇలా అని చెప్పేసి. అతను ఫేమస్ అవ్వడం కోసం నా జీవితాన్ని నాశనం చేశాడు.